రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నియోజకవర్గ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ముఖ్య నాయకులతో గండిమైసమ్మలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ ఆయా స్థానిక ప్రాంతాల్లో పర్యటించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం ప్రతి ఒక్కరి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని డిగ్రీ పూర్తి చేసిన వారిని చైతన్యపరుస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే అధిష్టానం బలపర్చిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘన విజయంతో గెలిపించేలా సమిష్టి కృషి చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ఎప్పటికెప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ స్థానిక పార్టీని మరింతగా బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు పాల్గొన్నారు. సర్కులాంబ సర్కులు 4 బిల్లులు, గాలిరామ సర్కులు 4 బిల్లులు, విశాఖ ఇండస్ట్రియల్ పార్క్ సర్కులు 33 కార్పొరేటర్లు, ఎడ్యుకేషన్ మున్సిపాలిటీలో 28 కౌన్సిలర్లు, ముంపై మున్సిపాలిటీలో 18 కౌన్సిలర్లు. అయితే మనకు పని విడుదల చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మనకి భవిష్యత్తులో చేయవలసినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. గడిచిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ లో మనము గ్రాడ్యుయేట్స్ ని మనం నమోదు చేయలేకపోయాం, మనకి అప్పుడు ఓటర్స్ చేయలేకపోయాం. కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క తరంలో ఆ ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతోనే వెరీ అడ్వాన్స్ గా ఓటర్ నమోదు కార్యక్రమం అంటే గ్రాడ్యుయేట్స్ 2017 అక్టోబర్ ని పూర్తి చేసిన వారు ఎవరైనా సరే మరింతో ఫిగర్లు కానివ్వండి, మనకు సంబంధించిన వారు కానివ్వండి, వాళ్ళందరినీ లిస్టు తయారు చేసిన అవసరం ఉంది. వాటి ఓటు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఫామ్ 18 అని ఒకటి ఉంటుంది, అంటే దీన్ని వర్క్ డివైడ్ చేసుకోవాలి మనకు ప్రశ్న. అది ఇమీడియట్లో మన ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ సమన్వయపరుచుకొని ఒక 15 మందిని